రసాయన సేద్యం ఖర్చులమయంగా మారిన ప్రస్తుత సమయంలో సాగును ప్రకృతి విధానాల వైపు మార్చితే ఇటు ఖర్చు తగ్గడంతో పాటు అటు నాణ్యమైన ఉత్పత్తులను పొందే అవకాశం ఉంటుందన్నది నిపుణుల మాట ఈ సూత్రాన్ని నమ్మి ముందడుగు వేశారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రైతు ధనుంజయ్ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఏవోగా ఉద్యోగం చేస్తున్నా అందులో సంతృప్తి లేకపోవడంతో సాగువైపు తన దృష్టిని మళ్ళించుకున్నారు ఈ సాగుదారు ప్రారంభంలో రసాయనాల సేద్యం చేసి నష్టాలను చవిచూశారు ప్రకృతి సేద్యంతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకొని సహజ సేద్యానికి పెద్దపీట వేశారు ఉన్నది కొద్దిపాటి పొలమే అయినా చిన్న చిన్న కమతాలుగా విభజించుకొని ఏడాది పొడవునా ఆ పంటల ద్వారా ఆదాయం వచ్చే విధంగా ప్రణాళిక ప్రకారం ప్రకృతి సేద్యాన్ని చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు మరి సిరుల పండిస్తున్న రైతు మనము తెలుసుకుందాం పదండి ఉపాధి ఉద్యోగం కోసం యువత పట్టణాలకు వెళ్తుంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉద్యోగాన్ని సైతం వీడి రైతు అవతారం ఎత్తి పల్లెబాటు పట్టారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధనుంజయ్ ఎంఏ లిటరేచర్ చదివి ఆర్టీసీలో కండక్టర్ గా జీవితం ప్రారంభించిన ధనుంజయ్ గ్రూప్స్ లో విజయం సాధించి దేవాదాయ ధర్మోదయ శాఖలో ఏవోగా ఉద్యోగం సంపాదించారు అనంతరం ఎంపీటీసీ గాను గెలుపు సాధించారు అయినా సంతృప్తి కొరవడంతో వ్యవసాయం మొదలుపెట్టి తోటి రైతులకు ప్రకృతి పాఠాలు బోధిస్తున్నారు నేను ఈ ప్రకృతి వ్యవసాయం అనేది రెండు వేల పదిహేడు నుంచి ఈ వ్యవసాయం చేస్తూ ఉన్నానండి నాకు ఒకే దగ్గర మూడు ఎకరాల పది సెంట్లు భూమి ఉంది దీంట్లో ప్రథమంగా కొత్తిమీర వేస్తూ ఉంటాను ఎక్కువగా అది తక్కువ పెట్టుబడితో ఇది అవుతుంది నిజానికి ఈ కొత్తిమీర తొలగ విత్తనాల కాస్ట్ ఒక కేజీ నాలుగు వందల రూపాయలు సార్ దీన్ని మేము మొదటి నుంచే అదే స్టార్టింగ్లోనే బేజామృతంతో విత్తన శుద్ధి చేసి మాత్రం మేమే చేతితో చల్లుకుంటామండి అది చల్లిన తర్వాత ఇరవై ఒక్క రోజుల తర్వాత కొత్తిమీరకి జీవామృతం అనేది తయారు చేస్తామండి ఇది ఈ జీవామృతం అనేది రెండు వందల లీటర్ల జీవాంపం తయారు చేయడానికి పెద్ద ఖరీదైతే ఏమి కాదండి ఎందుకంటే ఒక ఇరవై కేజీలు ఆవు ఆవు పేడ ఒక పది లీటర్ల ఆవు మూత్రము అలాగే రెండు కేజీలు బెల్లము కొద్దిగా పుట్టమట్టి ఇంకా మనం వేయలసింది ఈ మూత్రం కలిసి మన దీంట్లో మా నాకు ఆవులు ఉన్నాయండి ఆవులు కూడా ఉన్నాయి సో నా ఇంట్లోనే తయారు చేసుకొని చాలా ఈజీగా రెండు వందల లీటర్లు తయారు చేసుకుంటున్నాను అండి దాన్ని ఇరవై ఒక రోజు తర్వాత రెండుసార్లు కానీ నీటిలో తయారు చేసి పారిస్తే నీరు నీరుతో పాటు ఈజీగా ముప్పై ఎనిమిది నుంచి నలభై ఒక్క రోజుకి కొత్తిమీర స్టార్ట్ అవుద్దండి సరే నేను మొదటి మెదడుగా నలభై సెంట్లు వేయడం జరిగింది ఆ నలభై సెంట్ల ద్వారా ఇప్పటికీ ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యం వల్ల వర్షాలు ఇది అవ్వటం వల్ల పూర్తిగా కొత్తిమీర అన్నది పోవడం వల్ల మార్కెట్ బాగా వచ్చింది సో కట్ట ఈ మాత్రం కట్టండి ఆ కట్ట పది రూపాయలకు వెళ్ళింది ఎనిమిది రూపాయలు వెళ్ళింది ఏడు రూపాయలు కూడా మార్కెట్కి వెళ్ళింది సో దాని ద్వారా నాకు తద్వారా వచ్చిన ఆదాయం అంటే దీ సింపుల్గా తీసుకున్నా కూడా ఒక లక్ష ఆదాయం వచ్చిందండి జిల్లాలోని స్వగ్రామమైన మెట్టపేటలో తండ్రి నుంచి సంక్రమించిన మూడెకరా పది సెంట్ల భూమిలో ఐదు పదుల వయస్సులోనూ పలుగు పార భుజానికి ఎత్తుకుని సేద్యం మొదలుపెట్టారు ధనించాయి ప్రారంభంలో రసాయనాల సేద్యం చేసిన ఈ సాగుదారు సాగులో అనేక విధాలుగా కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు పెట్టుబడులు అధికంగా రాబడి అంతంత మాత్రంగా ఉండడంతో ప్రత్యాన్మాయ సాగు విధానాలపై అధ్యయనం చేశారు నేను చేస్తున్న పంటల్లో ప్రధాన పంట అండి మిరపండి ఈ మిరపనది పిహెచ్ఎస్ స్వాతి అండి దాన్ని ప్రకృతి వైపరీత్యం వల్ల నేను వేసిన నారు దక్కకపోవడం వల్ల మళ్ళీ నేను న్యూజువీడు నర్సరీ నుంచి తెప్పించుకున్నాను అండి ఒక మొక్క తలక కాస్ట్ రెండు రూపాయల ముప్పై అసలు అండి సో ఆ మొక్కలు తెచ్చి ఈ మిరప వేసుకోవడం జరిగింది ఇప్పుడు అది మీరు చూ ఒక ఒక చెట్టు పన్నెండు కేజీల వరకు మిర్చి కాసిందండి ఇవాళ మిర్చి మార్కెటింగ్ ఎలా ఉందంటే హోల్సేల్గా రైతులు మేము కాబట్టి దగ్గర హోల్సేల్గా కొనుక్కునేటువంటిది ముప్పై ఎనిమిది రూపాయలు మార్కెట్ పలుకుతూ ఉందండి సో ఇది దీర్ఘకాలిక పంట ఇప్పటి నుంచి మళ్ళీ వచ్చే జూన్ వరకు ఇది కాస్తూ ఉంటుందండి తద్వారా ఇవి చేసిన నలభై సెంట్లో మినిమము లక్ష లక్షల వరకు మేము సంపాదించే అవకాశం ఉందండి అలాగే టమాటా వేసామండి టమాటా మేము కట్టుకుని విత్తనాలు వేస్తాము మా ప్రకృతి వ్యవసాయం ఇచ్చేదా దాన్ని బీజామృతం విత్త చేసుకొని చక్కగా నారు పోసుకొని మొక్కలు వేసి ఇవాళ కాపు ఆల్రెడీ ఒక్కొక్క చెట్టుకి నూట ఇరవై వంద వంద కాయలు రావడం జరిగిందండి ఆ కా దాని ద్వారా మాకు జాతీయ రహదారి ప్రక్కనే ఉంది తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా మేము చేస్తున్న పంటల వల్ల ప్రతి వాళ్ళు మేము ఆర్గానిక్ అనేసరికి చాలామంది ఉద్యోగులు ఉపాధ్యాయులైతేనేమి డిపార్ట్మెంట్లు అంతాను చాలా బాగా మగ్గు చూపించి మాకు దగ్గరలో శ్రీకాకుళం ఉందండి పిఎన్ కాలనీలో సుమారు నాలుగు వందల మంది మన అక్కడ ఉన్నారు టీచర్సు లెక్చరర్స్ డాక్టర్స్ అంతాను అప్ప పక్కనే ఉన్న చిన్న కొట్టుకి మేము వస్తుంటాము దీన్ని ప్రత్యేకతగా కొనడం కూడా జరుగుతూ ఉందండి ఇవాళ మేము చేస్తున్నటువంటి పంటని వాళ్ళు ఎంతో ఆనందదాయకంగా తీసుకొని తినము దాంట్లో మంచి టేస్ట్ వస్తుందని కూడా చెప్పడం జరుగుతూ ఉందండి అలాగనే ఇది కాక మన ఈ ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నటువంటి వ్యవహారం తీసుకుంటే పెట్టుబడి చాలా తక్కువండి ఎందుకంటే మన ప్రకృతి వైపరీత్యం ఉన్నట్టు నా నా పొలం చుట్టూ ఇక్కడ చూస్తూ ఉండొచ్చు అన్ని చెట్లు ఉండండి కామని వేపని సో అలాగే వావిలాకని మరి ఇంకా సీతాఫలం అని అలానే వేప అన్ని రకాలు పంచే పచ్చిపత్ర కషాయమైతేనేమి వావులా కషాయమైతేనేమి ఇతర ఇతర కషాయాలు తయారు చేసుకోవడానికి మన మనుగుళ్ళలో ఉన్నటువంటి ఆకురాకులు వేసి వేసుకొని మేము కషాయాలు తయారు చేసి చాలా దినిగా పండిస్తూ ఉన్నామండి ప్రకృతి విధానాల గురించి తెలుసుకుని ప్రయోగాత్మకంగా వాటిని అనుసరిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు మూడెకరాల పొలాన్ని చిన్న చిన్న కమతాలుగా విభజించుకుని కొత్తిమీర పుదీనా మిరప టమాటా వంటి పంటలను పండిస్తున్నారు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి జీవామృతాన్ని సకాలంలో అందిస్తూ ఏడాది పొడవునా నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు మునుపుట్లో ఇదే పంటని నేను చేశాను ఒక సంవత్సరం మునుపు సంవత్సరాలు సో ఆ వేళకి కూడాను ఆ వేళ ఎనిమిది వందల రూపాయలు డిఏపీ ఉంటే పదిహేడు వందల యాభై రూపాయలు అండి ప్రభుత్వం ఎన్ని రైతులు ఇచ్చినప్పటికీ కూడా రైతులను ఆదుకునే శక్తి ఎవరికీ లేదు ఆ అవకాశం ఎవరు ఇవ్వట్లేదండి రైతుల కోసమే ప్రభుత్వం చాలా వస్తున్నాయండి ఇప్పుడు అలాగని ఎవరిని మనం కించపరచొద్దు ఎవరిని తప్పు అవసరం లేదండి రైతు బాధని ఎప్పుడూ తీర్చలేనండి ఎందుకంటే సన్ రైజ్ టు సన్ సి సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు రైతు అనేవాడే ఈ పొలంలో ఉంటాడండి ఆడికా వ్యాధి శక్తి కూడా ఉంటుంది మనం కష్టపడే కష్టం కూడా దాంట్లోనే ఉంటుందండి సో ఇంత ఉన్నప్పుడు కూడా ఇస్తున్నప్పుడు ఆ కెమికల్ చేసి ఇవన్నీ చేసి ఇదే గుడ్డుకి అదే ఇదే పొలం ఈ మూడు ఎక్కడ పది సెంటులు నేను చేసేసరికి సుమారు ఒక లక్ష అరవై వేల రూపాయలు ఖర్చు అయ్యేదండి ఇవాళ ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా నేను వచ్చి ఈ రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఇప్పటి వరకు తీసుకుంటే చాలా తక్కువ పెట్టుబడి అవుతుంది మంచి ఆదాయం వస్తుంది అలాగే మనం చేస్తున్నటువంటి పండించిన కూరగాయలు మాకు అరణిత్యము ఎక్సెప్ట్ క్యాప్సికమ్ తప్ప క్యారెట్ బీట్రూట్ బీన్స్ టమాటా మిర్చి ఏ జెడ్ జడ్ని పదకొండు రకాల వ్యవసాయాలు పండిస్తూ ఉంటాను ఈ పదకొండు వ్యవసాయాలు కూడా వ్యవసాయాల ద్వారా కూడా చక్కనే ఆదాయం నాకు వస్తుంది ఇది కాక ఇక్కడ ఒకవేళ రేటు డౌన్ అయితే మనకి అని ఇచ్చాపూర్ అని సోంపేట టెక్కలి ఇవన్నీ కూడా వేస్తానండి మాకు జాతీయ రహదారి ఒక కిలోమీటర్ దూరంలో ఉండటం వల్ల అక్కడికి చేపల వేనలు వస్తుంటాయండి ఉండి భీమ నుంచి వాళ్ళు మాకు ఫోన్ చేస్తుంటారు ఆ టైంకి ఆ కూరగాయలు మేము కొట్టి దాన్ని మేము పంపిణీ చేస్తామండి అక్కడ కిట్టుబాటు రేట్ని తీసుకుంటామండి ఈ ఏడాది ఈ సంవత్సరం పువ్వు పది రూపాయలు అండి కేజీ నాలుగు వందలు పువ్వు పది రూపాయలండి కానీ నేను భువనేశ్వరులో అమ్మానండి చామంతిపూర్లో నలభై ఒక్క రూపాయలు కూడా అమ్మానండి మార్కెటింగ్ సో ఎందుకంటే ఇది ఆర్గానిక్ వ్యవసాయం ఇది దీంట్లో మంచి మీకు ఇది ఉంటుంది మీ ఆరోగ్యాలు బాగుంటాయి మీ పిల్లల భవిష్యత్తులో బాగుంటాయి మాకు బాగుంది మీరు కొనమని అని అంటే అక్కడ మన కమిషన్ అయ్యే సింగ్ గారు అని నలభై మూడు రూపాయలు రేటు కూడా నాకు అడ్డం కట్టింది ఆ వాళ్ళ పట్టుకొని నా వ్యాంతాలతో సరుకు నలభై మూడు వేల రూపాయలకు వచ్చిందండి అది కాక వ్యవసాయదారుల్లో ఈ ప్రకృతిలో చేస్తున్నప్పుడు ఈ కెమికల్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అండి మనం చూస్తున్న వాళ్ళము పచ్చి రైతు ఆత్మహత్య అని మరి ఇంత పెట్టుబడి పెట్టి ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు నేను పెట్టుబడి తెస్తే రెండు లక్షల ముప్పై వేల రూపాయలు వస్తే సంవత్సరానికి నా కుటుంబ యావత్తులు నేను ఏం తింటాను చెప్పండి అదే దీంట్లో మా మళ్ళించడం వల్ల ఇవాళ నేను ఒక్క కొత్తిమీర మీద తీసుకున్నప్పటి నుంచి ఆల్రెడీ పదివేల రూపాయల మధ్య పెడితే లక్ష లక్ష రూపాయల ఆదాయం వచ్చిందండి ఎప్పుడండి కార్తీక మాసం నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు ఇంకా నలభై సెంటు కొత్తిమీర రెడీగా ఉందండి అలాగే పుదీనా కూడా రెడీగా ఉందండి దీనివల్ల మాకు నిత్యం అనే మాట ఏటీఎం కార్డు ఎటువంటిదో కొత్తిమీర పుదీనా మాకు మే మే ఫస్ట్ వీక్ వరకు ఇలా ఉంటుందండి చక్కని ఆదాయం సంపాదిస్తూ ఉన్నామండి మా ఆరోగ్యాలు కూడా బాగుంటుంది దీని అన్నటికీ ముఖ్య నేలతలు కూడా బాగుంటుంది నేలతలు ఇలా చేసి మనం పైన ఇంచులో ఇలా చేయటం కొలికితే పదులలో పదులున్న పొలంలో మీద ఈజీగా నే వాన అవి రైతు నేస్తం ఏంటంటే వానపాములు ఆ వానపాములు తీసి గుల్లబరిస్తే నీరు కూడా నీరు కట్టేటప్పుడు మామూలుగా కెమికల్ చేసినప్పుడు వారానికి రెండుసార్లు కట్టాల్సి వచ్చేది నేను మనసా వాచాకరం నాకు చెప్తున్నాను వారానికి ఒక్కసారి నేను తడి కడుతూ ఉన్నానండి సో ఒకటి నీరు సేవ్ అవుతుంది రెండు భూమి బాగుంటుంది మూడు తినే ఆహారం బాగుంటుంది నాలుగు ఇక్కడ చేస్తున్నది ఎవరికి ఇచ్చినా ఈ వస్తువు బాగుందని అనుకుంటే మంచి గుర్తింపు కూడా వస్తుందండి వ్యవసాయం చేయడం వల్ల డబ్బులు కూడా నాకు చక్కని ఆదాయం వస్తుంది దీనివల్ల మంచి ఇవాళ నా స్టేజ్ కూడా బాగుందండి ఈ ఐదేళ్ళ ఆరేళ్ళు ఏడేళ్ళ దీంట్లో నేను ఇంచుమించు ఇప్పటికి సుమారు పది లక్షల రూపాయలు నేను సంపాదించుకున్నానండి నా ఆదాయం కూడా బాగుందండి కెమికల్ వ్యవసాయానికి ప్రకృతి సేద్యానికి చాలా వ్యత్యాసాలున్నాయంటున్నారు ఈ రైతు ప్రకృతి వ్యవసాయ విధానాలతో తక్కువ పెట్టుబడితో సుమారు పదకొండు రకాల కూరగాయలు ఆకుకూరల పంటలను పండిస్తూ గిట్టుబాటు ధరకు పొలం వద్దే విక్రయిస్తూ లాభాలను సొంతం చేసుకుంటున్నారు సహజ సేద్యంతో భూసారం పెరిగి నీటి వినియోగం తగ్గి ఆహారంలో ఆరోగ్యం లభించడంతో పాటు నిత్యం ఆదాయం లభిస్తుందని అన్నిటికీ మించి వినియోగదారులకు రసాయన రహిత ఆహారం అందిస్తున్నామన్న సంతృప్తి మిగులుతుందని రైతు చెప్పుకొచ్చారు తన అనుభవాలను జోడించి ప్రకృతి సేద్యంలో రాణించే విధానాలపై తోటి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ఈ సాగుదారు ఈ సూచనలు సలహాలే కాకుండా అవసరమైతే మీ పొలంలోకి వచ్చిన కొంత శ్రమిస్తాను కూడాను ప్లీజ్ కమ్ టు హ్యాండ్స్ జాయిన్ యువర్ హ్యాండ్స్ నాతో మీరు చేతులు కలపండి ఈ వ్యవసాయం చేయండి మన రాష్ట్రానికి మన జిల్లాకి మన దేశానికే మంచిది పేరు తీసుకురండి ఈ ఆర్గానిక్ మీద ప్రత్యేకమైన దృష్టి మన భారత ప్రధాని గారు కూడా చెప్తున్నారు మనం అది అందరము కళ్ళు తెరిచి అటువైపు చూడాలండి ప్రకృతి వ్యవసాయం వైపు మన ఎంతో మల్లె చూలసిన అవసరం ఎంతనే ఉంది ఇప్పుడు యాక్చువల్గా ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాము నలభై ఒక్క సంవత్సరాలకి హార్ట్ అటాక్ అండి ముప్పై రెండు సంవత్సరాలకి కిడ్నీలు పోవడం అండి పద్నాలుగో సంవత్సరాలకు బుర్ర పండిపోవడం అండి ఏ ఒక్కరైనా మన జిల్లాలో కానీ మన ఊరిలో కానీ మన పక్కన కానీ మన మండలంలో తీసుకుంటే ఒక్కరైనా శిథిరం చేయకుండా ఫ్రీ డెలివరీ అవతారని ఉన్నారండి అవ్వట్లేదు దానికి కారణం పూర్తి స్థాయిలో కెమికల్ మనం ఇస్తున్నాం మనం తాగే పాలులో కెమికల్ మనం తినే కూరగాయలో కెమికల్ మనం చేస్తున్నటువంటి చికెన్లో కెమికలు ఎందుకంటే మొక్కజొన్న చేస్తుంది కెమికల్ వేస్తున్నాము మొక్కజొన్న నుంచి ఇవి కోడి ఇవి వచ్చేది ఆ కోడి మోసం ద్వారా కూడా అవి వెళ్తున్నాయి సో దేంట్లోని చూసుకున్న అంత విషపూరితమైపోతూ ఉందండి బాడీలో మ్యాక్సిమం తల్లి పాల నుంచి ప్రతి ఒక్కటి విషపూరితమై మనకి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేయకపోవడం వల్లే మనకి అనారోగ్యాలు కూడా ఏర్పడుతున్నాయండి రండి రైతుల మంద ఏకాగ్రతం అవుదాం దేంట్లోనే యూనియన్ ఉంది కానీ రైతుల తాలూకా యూనియన్ దేంట్లో లేదు ఎందుకంటే రైతన్న రైతన్న దేశానికి రాజు అని చెప్తున్నానండి రైతే దేశానికి రాజు సయనద రైతన్న సక్కదిద్దుకోరన్నా కానీ ఎప్పుడు సక్కదిద్దుకోవడం అన్నది ఏదీ రాలేదు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి ఇన్నేళ్ళుగా కానీ మనం ఆదుకునే వ్యక్తి పూర్తిగా ఎవరు కావట్లేదు రైతు ధనుంజయరావు ఆదర్శంగా తీసుకుని తోటి రైతులు ప్రకృతి సేద్యానికి ఆసక్తి చూపిస్తున్నారని గ్రామ వ్యవసాయ సహాయకులు తెలిపారు మేము మేము కూడా ప్రకృతి వ్యవసాయం వైపు వాళ్ళకి చేసేలాగా మోటివేట్ చేస్తున్నాము ఇలా ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ఉండడం జరుగుతుంది అలాగే మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కూడా ఉంటారు రైతులు ఎవరికైనా మీకు ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఆసక్తి ఉంటే మీరు ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని కానీ గ్రామ వ్యవసాయ సహాయకులు కానీ సంప్రదించినట్లయితే వారు మీకు ఈ పద్ధతిలో ఎలా వ్యవసాయం చేయాలి తర్వాత మనకి మార్కెటింగ్ సదుపాయాలు వాటి మీద కూడా మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది ఎక్కడెళ్ళిన వాళ్ళలో మన ట్రాక్ దున్నించినా దున్న సరే పౌషట్టే దుర్చినా మూడో రోజు తీసుకుంటే మళ్ళీ గట్టిపడిపోతుంది కారణం సో పిండి వేయడం వల్ల ఆ ఎరువు వేయటం వల్ల దాంట్లో సున్నం ఉండటం వల్ల దాని నుంచి భూమి గట్టి బిరుచుకు పారిపోతుంది ఇవాళ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్టు భూమి అంటూ నడుచుకుని వెళ్ళండి కనీసం తడిలో వెళ్ళిపోతే మూడు ఇంచులు దిగబడుతుంది లేదు మామూలుగా వెళ్ళినా సరే ఇంచు ఇంచు భూమి మన ఆరే పాత తాకు తాకుద్ది కారణం ఏంటంటే ఈ తాలూకా జీవామృతం ఈ యొక్క ఘనజీవామృతము ఈ కషాయాలు చల్లటం వల్ల ఈ అన్నింటి వల్ల భూమి గుల్లబారి చక్కనటువంటిని తామరిస్తుంది